ఉడికించి ఫ్రై చేసుకున్నాం కదా, సో పైన కొంచెం క్రిస్పీగా అయింది అండ్ లోపల సాఫ్ట్ గా ఉంది చెన్న. అవునండి బాగుంది. సో డిఫరెంట్ టేస్ట్, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు ఈ స్నాక్ ని. అవునండి, సో చాలా బాగుందండి చెన్న అమ్చూర్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీ పెదాలు పదే పదే తడారిపోతూ ఉంటే రోజుకు 4 సార్లు లిప్ బామ్ రాయండి. ఒక మంచి చిట్కా చూసారు కదా. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. మరి ఇవాళ ఊరించే వాడిని స్టార్ట్ చేసే ముందుగా ఎంటిఆర్ మసాలా అభిరుచిలో మనం తీసుకుందాం ఒక. వెల్కమ్ బ్యాక్ టు ఎంటిఆర్ మసాలా అభిరుచి. మరి ఈ రోజు ఊరించే వంటలో ఎవరు ఏ ప్లేస్ లో ఎలాంటి వంటకాలతో పోటీ పడుతున్నారో చూద్దామా. నమస్తే అండి, ఊరించే వంటకు స్వాగతం. ప్రతిరోజు టేస్టీ టేస్టీ ఊరించే వంటల్ని మీరందరూ ఆస్వాదిస్తున్నారు కదండి. మరి అలాగే ఈ రోజు కూడా రుచికరమైన ఊరించే వంటల కోసం మనం వచ్చేసాం విజయవాడ. ఓకేనండి, మరి ఇప్పుడు నేను విజయవాడ మాచివరంలో ఉంటున్నా. మన పార్టిసిపెంట్స్ దగ్గరకు వచ్చేసాను. ఇక్కడ అందరు నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకేనండి, మరి పార్టిసిపెంట్స్ సపోర్టర్స్ అందరూ రెడీ కదా. ఇప్పుడు అందరిని మీకు పరిచయం చేస్తాను. ఈవిడ మన పార్టిసిపెంట్ ఆదిలక్ష్మి గారండి. ఈవిడ మన ఇంకో పార్టిసిపెంట్ అనుష గారు. అరటికాయ. ఓకే, సో ఈ రోజు మనం వెలికిస్తున్న మెయిన్ ఇంగ్రీడియంట్ అరటికాయ అండి. అరటికాయతో ఈరోజు మీరు నాకు మంచి మంచి ఊరించే వంటలు చేయాలన్నమాట. చేస్తాం. ఓకే, సో అరటికాయతో మామూలుగా పులుసు కూర ఇలాంటివి కాకుండా కొద్దిగా వెరైటీగా. ఓకే, మరి ఏం చేయొచ్చు మీరు ఒకసారి మీ సిస్టర్ తో మీరు ఒకసారి మాధవ్ గారితో మాట్లాడుతున్నా చెప్పేస్తే మనం స్టార్ట్ చేసేద్దాం ఫాస్ట్ ఫాస్ట్ గా. ఓకే సరే. ఓకే, కానీ ఓకేనండి, మరి మన పార్టిసిపెంట్స్ అరటికాయతో ఎలాంటి వెరైటీస్ చేస్తారో చూద్దాం. ఆదిలక్ష్మి గారు ఏం చేస్తారు? అరటికాయ వడ కుర్మా అండి. అరటికాయ వడ కుర్మా. ఓకే, మరి మీరు అనుష గారు? అరటికాయ కోఫ్తా కర్రీ. అరటికాయ కోఫ్తా కర్రీ. ఓకే, రెండు కూడా కర్రీ ఐటమ్సే. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు? ఆదిలక్ష్మి గారు. ఆదిలక్ష్మి గారు చేస్తారా? ఓకేనా. ఓకే, చూసి ఎక్కువ చేద్దాం అని చెప్పి వాళ్ళు సెకండ్ చేస్తాము. అంతేనా? బెస్టే కదండి, మంచిదే కదండి. అంతే కదా, ఫస్ట్ చేసింది బెస్ట్ అవచ్చు, ఫస్ట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి సెకండ్ వాళ్ళ బెస్ట్ అవచ్చు, అది ఏంటి మనం ఫైనల్ గా చెప్తాము. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ అయితే ఆదిలక్ష్మి గారు వంట చేస్తారండి. అరటికాయ వడకుర్మా తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అరటికాయ వడకుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయ 1, తరిగిన క్యాప్సికం 1, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా, తరిగిన టమాటో 1, తరిగిన ఉల్లిపాయలు 2, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, టమాటో ప్యూరీ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీడిపప్పు 10 గ్రాములు, శనగపిండి తగినంత, మసాలా దినుసులు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకేనండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. ఆదిలక్ష్మి గారు స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే, ముందుగా అరటికాయలు ఉడకబెట్టినండి. ఓకే, కొద్దిగా కొద్దిగా సాల్ట్. ఓకే, కొద్దిగా కారం, కొద్దిగా తరిగిన ఉల్లిపాయలు. ఓకే, సో ఫస్ట్ ఇది మనం వడలు వేయాలా? అవునండి, వడలు వేయాలి. ఓకే, అయితే మరి ఇలా ఆయిల్ హీట్ చేసుకుందామా? చేసుకుందాం. శనగపిండి కొద్దిగా, చిన్న పాన్ పెడతానే, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు, ఓకే, కరివేపాకు, కొత్తిమీర. ఓకే,
ఇప్పుడు ఇదంతా కలిపేసుకోవాలి. ఈ లోపు ఆయిల్ కూడా పోసేద్దాం దాంట్లో. సరే ఆయిల్ ఇవ్వండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలి. ఓకే సో పిన్ అంతా రెడీయా? కలిపేస్తాను. కొంచెం హీట్ అవ్వాలి. ఓకే అవును. ఇంతకు మీ ఇద్దరు ఏంటి, ఫ్రెండ్స్ ఆ రిలేటివ్స్? ఫ్రెండ్స్ ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? త్రీ ఇయర్స్ నుంచా? ఓకే ఒకే దగ్గర ఉంటారా? పక్కపక్కన ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యారా? ఓకే ఓకే. సో మరి మీరిద్దరు వీళ్ళకి ఫ్రెండ్స్ ఆ రిలేటివ్స్? అందరు ఫ్రెండ్స్. ఓకే మరి వీళ్ళిద్దరు ఎవరు వంట బాగా చేస్తారు? వీళ్ళిద్దరు కాదంటే ఆవిడ బాగా చేస్తారని మాధవి గారు ఆ తిన్నాక నేను చెప్తాను. అంటే అందరు బాగా చేస్తారు, ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్కరు బాగా చేస్తారనమాట. చిన్న చిన్న వేసుకోవాలా? చిన్న చిన్న వేసుకోవాలి. ఓకే అనుష గారు చెప్పండి, ఏంటి ఇంట్రెస్టింగ్ గా ఉందా ఇలా కర్రీ మీకు? ఇంట్రెస్టింగ్ గానే ఉందా? ఓకే సో అయితే మనకి కర్రీకి ఎన్ని మడలు కావాలంటే అవి వేసుకోవాలన్నమాట. వేసుకోవచ్చండి. ఓకే ఇది ఫ్రై అయిపోయినట్టుంది, తీసేద్దామా? తీసేయండి. అప్డేట్ తీసేద్దాం ఇంకా? తీసేయండి. ఓకే సో వడలు రెడీ? రెడీ అండి. ఇప్పుడు కర్రీయా? కర్రీ చేసి ఇప్పుడు వేరే బౌల్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టిన ఇందులో ఆయిల్ వేస్తున్నాం కొంచెం. ఇప్పుడు లవంగాలు చక్క వేయాలి. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. ఇది బాగా మగ్గాలండి కొద్దిగా, పచ్చివాసన బాగా ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు కరివేపాకు వేయాలండి. ఇప్పుడు తర్వాత టమాటా ప్యూరీ వేయాలండి. ఓకే కుర్మాలో మనకు కావాల్సిన గ్రేవీ అంతా కూడా ఈ టమాటా ప్యూరీ ఇంకా ఉల్లిపాయ పేస్ట్ వల్ల వస్తుంది. ఓకే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సరే ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. ఓకే ఇప్పుడు కారం వేసుకోవాలండి. ఓకే లక్ష్మి గారు వంటలన్నీ కలర్ఫుల్ గా ఉన్నాయంటే అన్ని వేస్తారు. లక్ష్మి గారు వంట కలర్ఫుల్ గా ఉందా? మేము అన్ని కలర్ఫుల్ గా వేస్తామండి. టమాటా ప్యూరీ వేశారు కాబట్టి అది మంచి కలర్ వచ్చింది బాగా. ఓకే ఇప్పుడు క్యారెట్ వేసుకోవాలండి. మూత పెట్టేసేయండి, కొంచెం మగ్గాలండి ఇది. ఓకే మనకి మరి కుర్మా అంటే కొంచెం పలుచగా ఉండాలి కదా. ఇప్పుడు దీనికి ఎలా ఇది? ఇప్పుడు కొబ్బరిపాలు పోస్తామండి. జీడిపప్పు దాంట్లో ఏమేమి వేశారు? జీడిపప్పు, గసగసాలు, కొబ్బరిని చేసేసి. ఓకేనండి, పచ్చి కొబ్బరి చక్కగా పాలు తీసేసి అందులో జీడిపప్పు గసగసాలు కలిపి పేస్ట్ చేసుకోవాలి. సో ఈ కర్రీ చేసేటప్పుడు ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. ఓకే పోసేద్దామా? ఇప్పుడే కాదండి. ఓకే అయితే జనరల్ గా పెరుగు కాకుండా మీరు ఇందులో కొబ్బరి పాలు అంటే లైట్ ఫ్లేవర్ ఇస్తున్నారనమాట, పులుపు కాకుండా కొంచెం స్వీట్ ఫ్లేవర్. మాధవి గారు ముందు నుంచే మాది వెరైటీ వెరైటీ అంటారు, అందుకే వెరైటీగా. ఇప్పుడు క్యాప్సికం వేసుకోవాలండి. ఓకే క్యారెట్ క్యాప్సికం హెల్దీ ఫుడ్ కదండి. మూత పెడదామా? చూద్దాం ఒకసారి. చూద్దామండి. నెక్స్ట్ ఇప్పుడు కొబ్బరి పాలు పోసుకోవాలండి. ఓకే ఓకే మూత పెట్టేద్దామా? మూత పెట్టే కదా. అవును మీరు కూడా గుర్తు పెట్టుకొని చెప్పండి.